ఈ జిల్లాలో ఉన్న మంత్రి అమర్నాథ్ గారు వ్యవహార శైలి వారిని మాట్లాడుతూ మాట్లాడారు జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ కాదు అది సినిమా పార్టీ అని మరి మీదేం పార్టీ అండి చెంచిలు కూడా జైలు పార్టీ అనొచ్చా చెంచిలు కూడా జైలు పార్టీగా మీ పార్టీకి నామకరణం చేస్తే ప్రజలందరూ హసిస్తారని అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు సినిమా మాటలు మాట్లాడుతున్నారు అంట మరి మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నారు 6093 ఖైదీ నంబర్ అతను జైలు నుంచి వచ్చి సీబీఐ దత్తపుత్రుడిగా ఓ పార్టీ నడపొచ్చు కానీ ప్రజల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తూ పార్టీని నడపకూడదు మీకు విజ్ఞత ఉందండి మీకు విధానం ఉందా మీకు ఒక సిద్ధాంతం ఉందా మాక్ సిద్ధాంత విధానం గురించి మాట్లాడుతున్నాడు బాబు అమర్నాథ్ అమర్నాథ్ గారు మీకున్న సిద్ధాంతం ఏంటి దోచుకోవడం అంటే దశపాల భూములు గాని లేకపోతే హైగ్రేవ్ భూములు గాని లేదా రుసికొండ గాని లేకపోతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గంలో బయ్యవరం దగ్గర సుమారు 500 ఎకరాలతో ప్రభుత్వ భూములు దోచుకొని అక్కడ అక్రమంగా లేఅవుట్ చేయటం అది మీ విధానం విజయసేరెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇక్కడ నుంచి అలైన్మెంట్ దగ్గరగా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద భూములు కొనుక్కోవడం మీ విధానం మాకు ఆ విధానం లేదు మరి సిద్ధాంతం ఉందని అడుగుతున్నారు మీ సిద్ధాంతం ఏంటి మా సిద్ధాంతం అయితే ప్రజలకు దగ్గర అవ్వాలని ప్రజలకి సుపరిపాలన అందించాలని ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రభుత్వ ఆక్రమణలపైన ప్రభుత్వంపై ప్రజల తరపున ప్రతిపక్షంగా జనసేన పార్టీ గొంతెత్తడం మా విధానం మరి మీ విధానం ఏంటండి దాచుకోవడమా బ్యాంకుల్లో ప్రజల సంపద కొల్లగొడుతూ వివిధ బ్యాంకుల్లోనూ దాచుకోవడం మీ సిద్ధాంతం అయ్యవడం కావాలండి రికార్డ్ డ్యాన్సింగ్ వేసుకుంటున్నటువంటి అమర్నాథ్ మంత్రి అయితే రికార్డ్ డ్యాన్స్ మాటలే వస్తాయి మీరు జనసేన పార్టీ పైన పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ పవన్ కళ్యాణ్ గారి పైన పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భయం పట్టుకుంది ఆ భయం ద్వారా వచ్చే మాటలు ఇవన్నీ మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య మీరు చిచ్చు పెట్టడం ద్వారా ఒక అడుగు ముందుకేశారు దాంట్లో భాగమే వైసీపీ మంత్రులు ఓ పక్క కాపులు కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా నిలబడదామని ముందుకొచ్చిన తరుణంలో దాన్ని చూసి భయపడుతూ ఉన్నారు మరోపక్క వెనుకబడి తరగతులు అందరూ కూడా ఈ పాలన చూసాం 3.5 ఏళ్ళలో మీరు బీసీలకు చేసేది శూన్యం మనం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకాలి అని ఆలోచించిన తరుణంలో వీటి మధ్య మీరు ఓటమి చవి చూస్తామని భయపడి మీ మంత్రులందరూ కాపు కమ్యూనిటీ చెందిన మంత్రులందరూ ఒకదారి కూర్చొని బీసీలకు సంబంధించిన మంత్రులు ఇంకో పక్కన కూర్చోబెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీ నాయకుడిని మీరు విమర్శించండి మీరు అరగంట మాజీ మంత్రి అరగంట మాజీ మంత్రి అంటే అవంతి గంట మంత్రి అంటే అమ్మడు రాంబాబు అంతకుమించి ఇంకా మాట్లాడుతూ ఉంటే గోరంట్లు మాధవ్ ఎంపీ మీరు అరగంట గంట ఆయన రోజు అలాంటి మంత్రులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయించడం అంటే ఫ్రస్ట్రేషన్ గురై పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయించడం ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రజాప్రయం త్వరలోనే వస్తుంది మీకు దమ్ముంటే చేతనైతే రాజీనామా చేయండి మీరు ఇంకో మాట ముందుకొచ్చి అడుగుతున్నారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలి సత్తా దమ్ము ఉందా అని నువ్వెవరు మమ్మల్ని అడగడానికి ఒక రాజకీయ పార్టీగా చేయాలా వద్దా ఎక్కడ చేయాలి ఏం చేయాలనేది మా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన ఉంది వ్యూహం ఉంది మీరు తల్లి కాంగ్రెస్ నుంచి వేరుపడ్డారు చివరి తల్లి కాంగ్రెస్ వేరుపడుతున్నప్పుడు కూడా మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి శవం దగ్గర నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎమ్మెల్యేల ద్వారా సంతకాలు పెట్టించినటువంటి ఘన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో